మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ పైన వన్ సైడెడ్గా గెలిచిన న్యూజిలాండ్ టోర్నీలో తమ సెకండ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది అక్టోబర్ తొమ్మిదిన వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీలోని సిక్స్త్ మ్యాచ్లో న్యూజిలాండ్ నెదర్లాండ్స్ టీమ్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్లో తలపడనున్నాయి ఇరు జట్లకి ఇది సెకండ్ మ్యాచ్ మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పైన తొమ్మిది వికెట్ల తేడాతో గెలిస్తే నెదర్లాండ్స్ టీమ్ పాకిస్తాన్ పైన ఎనభై ఒక్క పరుగుల తేడాతో మ్యాచ్ ఓడారు వన్డేలో ఈ టూ టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఫోర్ మ్యాచెస్లో తలపడితే ఫోర్ మ్యాచెస్లోనూ న్యూజిలాండ్ గెలిచింది ఉప్పల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇదొక బ్యాలెన్స్డ్ వికెట్ బ్యాటర్స్తో పాటు బౌలర్స్కి ఈక్వల్గా సపోర్ట్ దొరుకుతుంది పేస్ బౌలర్స్కి ఇన్షియల్ ఓవర్స్లో స్వింగ్ అండ్ బౌన్స్ లభిస్తుంది బ్యాట్స్మెన్స్ ఒకసారి క్రీజ్లో సెట్ అయితే ఈజీగా రన్స్ వస్తాయి డే అండ్ నైట్ మ్యాచ్కి నైట్ డ్యూ వచ్చి చేజింగ్కి ఈజీ అవుతుంది సో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ తీసుకోవచ్చు ఇప్పుడు న్యూజిలాండ్ టీం కాంబినేషన్ చూసుకుంటే మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ పైన నైన్ వికెట్స్ తేడాతో కంఫర్టబుల్ విక్టరీ కొట్టి టోర్నీని ఘనంగా ఆరంభించింది రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెకండ్ మ్యాచ్కి కూడా దూరం అయ్యాడు పదమున్న బంగ్లాదేశ్తో మ్యాచ్కి ఆడే అవకాశం ఉంది కేన్ విలియమ్సన్ యాబ్సెన్స్తో ఈ మ్యాచ్లో కూడా టామ్లెతమ్ కెప్టెన్గా కంటిన్యూ అవుతాడు మొదటి మ్యాచ్కి దూరమైన పేస్ బౌలర్స్ సౌదీ ఫెర్గూసన్ ఫిట్నెస్ రీగైన్ చేసుకోవడంతో ఈ మ్యాచ్లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాటింగ్లో ఓపెనర్ డెవాన్ కాన్వే రాచిన్ రవీంద్ర బ్రిలియంట్ ఫామ్లో ఉన్నారు మొదటి మ్యాచ్లో ఇద్దరు సెంచరీ చేసి మ్యాచ్ని వన్ సైడెడ్గా మార్చేశారు మరో ఓపెనర్ విలియంగ్ మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు కేన్ విలియమ్సన్ ఆప్షన్స్తో ఈ మ్యాచ్లో మరో ఛాన్స్ దొరకనుంది బౌలింగ్లో మ్యాట్ హెన్రీ బ్రిలియంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు అలాగే స్పిన్నర్స్ శాట్నర్ రాచిన్ రవీంద్ర కూడా మొదటి మ్యాచ్లో టూ వికెట్స్ తీసి రాణించారు ఈ మ్యాచ్కి న్యూజిలాండ్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ల వన్ చూసుకుంటే సౌదీ ఫెర్గ్యూసన్ సెలక్షన్కి అవైలబుల్ ఉన్న నెదర్లాండ్స్తో మ్యాచ్కి లాస్ట్ మ్యాచ్ అన్న సేమ్ టీంతోనే ఈ మ్యాచ్లో కూడా ఆడొచ్చు ఇప్పుడు నెదర్లాండ్స్ విషయానికి వస్తే పాకిస్తాన్తో మ్యాచ్ ఓడిన గ్రేట్ ఫైట్ ఇచ్చారు బ్యాటింగ్లో విక్రమ్జిత్ సింగ్ బాస్ డిలిట్ తప్ప మిగతా బ్యాటర్స్ ఫెయిల్ అయ్యారు ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీం పైన మ్యాచ్ గెలవాలంటే అందరూ బ్యాటర్స్ రాణించాల్సి ఉంది బౌలింగ్లో బాస్ డీలిట్ అకర్మ్యాన్ ప్రిలియన్ స్పెల్ వేసి రాణించారు ఈ మ్యాచ్లో కూడా ఈ బౌలర్స్ కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్కి నెదర్లాండ్స్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ ఎలవన్ చూసుకుంటే న్యూజిలాండ్ లాగా నెదర్లాండ్ కూడా సేమ్ ప్లేయింగ్ ఎలవన్తోనే ఈ మ్యాచ్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి